హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి హెచ్పి సంస్థ నుండి ఫ్రెష్గా ఒక అఫీషియల్ రిక్రూట్మెంట్ని రిలీజ్ చేశారు మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఈవెన్ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా కూడా అప్లై చేయొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను చివరి వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక థౌజండ్ లైక్స్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు రీ లెవెల్కి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను ఒక సింపుల్ ఫ్రీ టెస్ట్ అనేది రాసి మీకు నచ్చినటువంటి ఒక డ్రీమ్ జాబ్ని మీరు పొందవచ్చు రీ లెవెల్లో మనకి క్రెడ్ హైక్ యాత్ర లాంటి టూ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్లో థౌజండ్ ప్లస్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు ఫిఫ్టీన్ క్రోర్స్ ప్లస్ వార్క్ చేసేటువంటి జాబ్స్ ఆల్రెడీ డెలివర్ చేయడం జరిగింది మనకి రీ లెవెల్లో టెన్ కేటగిరీస్ ఉంటాయి ఫైవ్ వచ్చేసి టెక్ ఇంకొక ఫైవ్ వచ్చేసి నాన్ టెక్ కేటగిరీస్ ఇందులో మనకి వెబ్ డెవలపర్ సేల్స్ అనలిస్ట్ ప్రొడక్ట్ హెచ్ఆర్కి సంబంధించినటువంటి జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి సేల్స్ మేనేజర్కి సంబంధించి యావరేజ్ శాలరీ మనకి త్రీ ల్యాక్స్ ప్రయాణం అయితే ఉంటుంది అదే మీరు త్రూ రీ లెవెల్ ద్వారా కనుక ఈ పర్టికులర్ జాబ్ కనుక పొందినట్లయితే ఎయిట్ ల్యాక్స్ ప్రయాణం వరకు పొందవచ్చు ఆల్రెడీ ఈ పర్టికులర్ జాబ్ రోల్స్ని చాలామంది క్యాండిడేట్స్ అయితే సెక్యూర్ చేశారు మీరు సేల్స్ జాబ్ని తీసుకున్నట్లయితే ఇది ఒక రివార్డింగ్ జాబ్గా చెప్పుకోవచ్చు బిజినెస్ డెవలప్మెంట్ జాబ్ రోజుతో కనుక మీ కెరియర్ స్టార్ట్ అయినట్లయితే ఫ్యూచర్లో మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా మేనేజర్ పొజిషన్కి వెళ్తారు అలాగే సీనియర్ మేనేజర్ నుంచి గ్రాడ్యువల్గా పొజిషన్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి డైరెక్టర్ పొజిషన్ వరకు కూడా మీరు వెళ్ళడం జరుగుతుంది సో అంత మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది సో మీరు రీ లెవెల్ ద్వారా మీ కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ రోజే స్టార్ట్ చేయండి దీనికి సంబంధించి మీరు ఇందులో ఒక సింపుల్గా మీకు నచ్చినటువంటి డేట్ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ డేట్లో ఏదో ఒక హాలిడే అయినా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు మీరు ఒక టెస్ట్ అయితే రాయొచ్చు ఇందులో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు రెఫరెన్స్ మెటీరియల్స్ కూడా ఉంటాయి అవి చూసి మీరు టెస్ట్ అయితే రాయొచ్చు ఈ కంప్లీట్ ప్రాసెస్లో మనకి రీ లెవెల్ వారు ఒక్క రూపాయి కూడా మీ దగ్గర నుంచి ఛార్జ్ అనేది చేయరు అలాగే టాప్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి ఇక్కడ గుడ్ ఈస్ లైక్ మ్యాక్బుక్ ఐఫోన్

లింక్ ఉంటుంది మీరు కూడా టెస్ట్ రాసి జాబ్ పొందండి ఫ్రెండ్స్ ఇది హెచ్పి కంపెనీకి సంబంధించినటువంటి అఫీషియల్ కెరియర్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లో మనకి టెక్ సపోర్ట్కి సంబంధించినటువంటి జాబ్ రోల్స్ని ఇంటర్న్షిప్ కింద తీసుకోవడం జరుగుతుంది ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని ఈ నెల రెండవ తేదీన అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు టెక్నికల్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించినటువంటి జాబ్ రోల్స్కి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కంపెనీకి సంబంధించినటువంటి కస్టమర్స్ ఉంటారు కదా సో వారికి ఉండేటువంటి క్వైరీస్ని టెక్నికల్ ఇష్యూస్ని మీరు త్రూ ఫోన్ కాల్స్ ద్వారా ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్కి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ ద్వారా ఈమెయిల్ చాట్ ద్వారా అలాగే చాట్ ప్రాసెస్ ద్వారా వారికి ఉన్నటువంటి క్వైరీస్ని ఇష్యూస్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు ట్రబుల్ షూట్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు ఏంటంటే హార్డ్వేర్ రిలేటెడ్ నెట్వర్కింగ్ రిలేటెడ్ అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ క్వైరీస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఓవర్ ద ఫోన్ కస్టమర్స్కి ఉండేటువంటి ఆ ప్రాబ్లమ్స్ని మీరు ఓవర్ ద ఫోన్ మీరు ట్రబుల్ షూట్ చేసి ఫిక్స్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో కస్టమర్స్కి ఉండేటువంటి క్వైరీస్ వారికి ఉండేటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా కావచ్చు ఏ అయినా కూడా మీరు త్రూ ఫోన్ కాల్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా చాట్ ప్రాసెస్ ద్వారా మీరు వారికి ఉన్నటువంటి డౌట్స్ని మీరు క్లారిఫై చేసి ఇష్యూస్ని సాల్వ్ చేసేటువంటి జాబ్ రోల్ ఇది సో ఈ జాబ్ రోల్కి అప్లై చేసేటువంటి వారు డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అయినా అలాగే మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా ఎటువంటి పర్సంటేజ్తో సంబంధం లేకుండా ఈ జాబ్ రోల్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే బేసిక్ కంప్యూటర్ హార్డ్వేర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు మంచి టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది దీనితో పాటు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి స్కిల్స్ కావచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు మీరు క్రిందకి వెళ్తే ఇక్కడ అప్లై అనేటువంటి ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఓపెన్ కావడం జరుగుతుంది సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు అప్ చేయాల్సి ఉంటుంది టేక్ ది ఫస్ట్ స్టెప్ లెట్స్ కనెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే అప్లై నవ్వు అనేటువంటి లింక్పై క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించిన మీ యొక్క ఫస్ట్ నేమ్ మీ లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఏరియాస్ మీరు దేనికి సంబంధించినటువంటి ఏరియాస్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఇక్కడ అడుగుతుంది సో ఇక్కడ మీరు దానికి సంబంధించినటువంటి పర్టికులర్ సెక్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఈ జాబ్ రోల్ అనేది మనకి టెక్నికల్ రిలేటెడ్ టెక్ సపోర్ట్కి సంబంధించింది కాబట్టి ఈ యొక్క టెక్నికల్ అనేటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ రెజ్యూమేకి సంబంధించి చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ పర్టికులర్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫైల్స్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మీ మొబైల్ ద్వారానే మీరు మీకు సంబంధించినటువంటి ఈ యొక్క రెజ్యూమేని డ్రాక్ చేసి అప్లోడ్ చేయాలి తర్వాత ప్రిఫర్డ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అని చెప్పేసి అడుగుతుంది సో మనకి ఇంగ్లీష్ వచ్చి కాబట్టి ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ రీడ్ ద ప్రైవసీ నోటీస్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టిక్ మార్క్ని ఇలాగే ఉంచండి మనకి హెచ్పి సంస్థ నుండి ఎటువంటి కొత్తగా జాబ్ రోల్స్ ఏమొచ్చినా కూడా మీకు ఈమెయిల్ ద్వారా వాళ్ళు తెలపడం తెలపడం జరుగుతుంది మీరు ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు తర్వాత జాబ్ క్యాటగిరీ ఏంటని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా రకాల కేటగిరీస్ అయితే ఉన్నాయి ఇందులో మనకి చివరిలో టెక్నికల్ అని చెప్పేసి ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత జాబ్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది ఎక్స్పీరియన్స్డా గ్రాడ్యుయేటా ఇంటర్న్షిప్ అని చెప్పేసి అడుగుతుంది సో ప్రజెంట్ మనకి ఇంటర్న్షిప్ కింద ఈ టెక్ట్ సపోర్ట్ని రిలీజ్ చేశారు కాబట్టి సో అది సెలెక్ట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ రెండు సెలెక్ట్ అయ్యాయి సో ఇంటర్న్షిప్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఓకేపై క్లిక్ చేయండి సో పైన కూడా రెండు సెలెక్ట్ అయ్యాయి సో అది తీసేసేయండి అడ్మినిస్ట్రేషన్ తీసేసి టెక్నికల్ అనేటువంటి ఆప్షన్ మీరు ఇక్కడ ఇచ్చి ఓకే అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి తర్వాత కంట్రీ అనేది ఆల్రెడీ మనకి ఇండియా అనేది సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ లాగిన్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది ఆల్రెడీ మీరు ఈ వెబ్సైట్లో ఒక అకౌంట్ని కలిగి ఉన్నట్లయితే ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి లేదు మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే క్రియేట్ అకౌంట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చదివి ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది సో ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ అడ్రస్ పెట్టుకోవాలి తర్వాత మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి అదే పాస్వర్డ్ని వెరిఫై చేసి చివరిగా మీరు దీనికి సంబంధించి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒక అకౌంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు సైన్ ఇన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి సంబంధించి సైన్ ఇన్ అయినట్లయితే మీకు ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయండి సో ఈ విధంగా ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క ప్రొఫైల్ ఈ జాబ్ రోల్కి కనుక సూటబుల్గా ఉంటే కంపెనీ వారు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు సో హెచ్పీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ ఇది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో ఈ వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్